Hi, good afternoon. Welcome to paper number 5, explanation of wind tests for SSC CGL Tier 1 model. So in this general studies part, let's start off with question number 26. So in the Indian Parliament means anna adigaru. Indian Parliament means anna appudu indulo actually ga moodu parts untai. Okati the Lok Sabha, okati the Rajya Sabha and the President kuda kalavali. Ante chaala mandi generally ga Parliament anagane dani structure ni visualize chesi Parliament building ante అందులో లోక్సభ రాజ్యసభ రెండే ఉంటాయి కాబట్టి పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ రెండే అని పెట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ లోక్సభ రాజ్యసభ అన్న దాంట్లో ప్రెసిడెంట్ కూడా ఎందుకు ఇన్వాల్వ్ అవుతారంటే లోక్సభ అండ్ రాజ్యసభ ఏ బిల్లు పాస్ చేసినా ఫైనల్గా అది ప్రెసిడెంట్ సైన్ చేస్తేనే అమల్లోకి వస్తుంది, యాక్ట్ అవుతుంది. దట్స్ ఎ బిల్ అండ్ దిస్ ఇస్ అన్ యాక్ట్. సో అందుకని ప్రెసిడెంట్ కూడా ఆ చట్టం చేయడం అనే ప్రాసెస్లోకి ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ద వర్డ్లో పార్లమెంట్ విల్ ఇన్వాల్వ్ లోక్సభ రాజ్యసభ యాజ్ వెల్ యాజ్ ది ప్రెసిడెంట్. నెక్స్ట్ హార్డ్ స్టీల్ కంటెయిన్స్. సో స్టీల్లో ఉండే కార్బన్ పర్సంటేజ్ని బట్టి కొన్ని మీడియం స్టీల్స్ ఉంటాయి, హార్డ్ స్టీల్స్ ఉంటాయి. సో హార్డ్ స్టీల్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 0.5% అండ్ అక్కడి నుంచి అబౌవ్ టు ఆల్మోస్ట్ 1.5% దాకా యూ ఫైండ్ కార్బన్ కంటెంట్ ఇన్ దట్, అలా యూ కాల్ దమ్ ఎస్ హార్డ్ స్టీల్ అనే పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మేనేజర్గా ఉపయోగపడేది ఏంటి? దీంట్లో అవుట్లుక్ ఎక్స్ప్రెస్. సో అవుట్లుక్లో మనం మెయిల్స్ అవి పంపించుకోవచ్చు, ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్గా పనిచేస్తుంది. మిగతా మీకు ఎలా తెలుసు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇస్ అ బ్రౌజర్, ఆర్గనైజర్ లేదు, యాక్సెస్. యాక్సెస్ అనేటప్పటికీ డేటాబేస్ మేనేజ్మెంట్ కోసం పనిచేస్తుంది. సో అవుట్లుక్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దాట్. నెక్స్ట్ జనరల్ ది సాయిల్ ఆఫ్ ది నార్దర్న్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా హెస్ బీన్ ఫార్మ్డ్ బై, అలా అవంతా అల్యూవియల్ సాయిల్స్ కదా, దేని ద్వారా ఫామ్ అవుతాయి అవి? సెడిమెంటేషన్. పైనుంచి ఫ్లో అయ్యే గ్లేషియల్ వాటర్స్ నుంచి ఫ్లో అయ్యే రివర్స్ బోల్డ్ అంత మ్యాటర్, ఆర్గానిక్ మ్యాటర్ కానీ ఇంకేదైనా సరే సెడిమెంట్స్ని తీసుకోవచ్చు, కానీ డిపాజిట్ చేయడం వల్ల ఫామ్ అవుతాయి అవి. అలా సెడిమెంటేషన్ వల్ల, డిపాజిట్ల వల్ల ఫామ్ అయ్యే వాటిని ఇవాళ ఇస్ అగ్రెడేషన్ అనే పేరుతో పిలుస్తాం, అగ్రెడేషన్. వెదరింగ్ ఇన్ సిటు, ఇది చూడండి రెండు విషయాలు ఉంటాయి, ఒకటి ఇన్ సిటు వెదరింగ్, ఒకటి ఎక్స్ సిటు. ఇన్ సిటు అంటే ఒక రాయి ఉంది, ఆ రాయి మీద నుంచి కంటిన్యూస్గా నీళ్లు పోవడం వల్ల కానీ విండ్ యాక్షన్ వల్ల కానీ ఆ రాయి స్లో స్లోగా పగిలిపోయి మట్టిగా అయిపోయి అక్కడే సాయిల్గా ఫామ్ అయిపోయింది. అంటే ఆ రాయి ఎక్కడుందో అక్కడే అది సాయిల్ లాగా మారిపోయింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వెదరింగ్ వల్ల, అది ఇన్ సిటు. ఎక్స్ సిటు అంటే ఎక్కడి నుంచో విండ్ వల్ల గాల్లో కొద్దిగా సాయిల్, టాప్ సాయిల్ అది కొట్టుకొచ్చి వేరే చోట డిపాజిట్ అయ్యి అక్కడ సాయిల్గా మారుతుంది అనుకోండి, దట్ ఈస్ వెదరింగ్ ఆఫ్ ఎక్స్ సిటు అంటాం, అది రిఫరెన్స్. నెక్స్ట్ ఇరోజన్ మీకు తెలుసు, డిగ్రేడేషన్ యూనో. సో డిగ్రేడేషన్ అంటే యాక్చువల్గా ఉన్న సాయిల్, టాప్ సాయిల్, ఆ సాయిల్ మీద ఉన్న టాప్ సాయిల్ అంతా ఇరోట్ అయిపోవడం వల్ల ఆ సాయిల్కి ఉండే ఫర్టిలిటీ అవి తగ్గిపోతే దట్ యూ కాల్ ఇట్ ఎస్ డిగ్రేడేషన్ అంటాం, రైట్. నెక్స్ట్ ల్యాంబర్ట్స్ లా ఈజ్ రిలేటెడ్ టు వాట్? ల్యాంబర్ట్స్ లా ఈజ్ రిలేటెడ్ టు ఇల్యూమినేషన్. సో ఇల్యూమినేషన్ అది ఇంటెన్సిటీ, ఒక లైట్ ఒక సర్ఫేస్ మీద పడ్డప్పుడు ఇల్యూమినేట్ అయ్యే ఏరియాకి సంబంధించి థియరీ అది. ఒక సర్ఫేస్ మీద ఒక లైట్ రే పడ్డప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు సర్ఫేస్ మీద ఆ ఇల్యూమినేషన్ వేరీ అవుతుంది బేసింగ్ ఆన్ సమ్ కొసైన్ యాంగిల్. థీటా మారినప్పుడు ఈ ఏరియా ఆఫ్ ఇల్యూమినేషన్ కూడా మారుతుంది అని చెప్పడమే ల్యాంబర్ట్స్ లా, దట్ ఈస్ డీలింగ్ విత్ ఇల్యూమినేషన్. నెక్స్ట్ వాట్ డిడ్ ది ఫస్ట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ కంటెయిన్? ఏమున్నాయి దాంట్లో? వాల్వ్స్ ఉన్నాయి, అంటే వాక్యూమ్ ట్యూబ్స్ని వాడారు, వాల్వ్స్ని ఏమో స్విచ్చింగ్ డివైసెస్గా వాడారు, అది ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అయింది. సెకండ్ దాంట్లో ట్రాన్సిస్టర్స్ వాడారు, థర్డ్ జనరేషన్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వాడారు, ఫోర్త్లో విఎల్ఎస్ఐ వాడారు, అండ్ ఫిఫ్త్ జనరేషన్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూరల్ స్కీమాస్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన విశేషాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇన్ ది ఎయిత్ షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ లాంగ్వేజెస్ వర్ యాడెడ్ సబ్సిక్వెంట్లీ? ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్స్లో ఎయిత్ షెడ్యూల్లో ఫస్ట్ 14 ఉండేవి లాంగ్వేజెస్. ఆ తర్వాత మనం 71st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి అందులో కొంకణి, మణిపురి, నేపాలీ మూడు కలిపాం. ఆ తర్వాత మళ్ళీ 92nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి 2003లో దాంట్లో మళ్ళీ డోగ్రీ, బోడో, సంథాలి, మైథిలి అని కలిపాం. సో ఓవరాల్గా మొత్తం మనకి 22 భాషలు ఉంటాయి. సో ఫస్ట్గా యాడ్ చేసింది, అడిషనల్గా యాడ్ చేయబడింది సింధీ, అది 21st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసాం సింధీని. 71st ద్వారా కొంకణి, మణిపురి, నేపాలి, 92nd ద్వారానేమో డిబిఎంఎస్ అంటే డోగ్రీ, బోడో, మంథాలి, సారీ మైథిలి అండ్ సంథాలి, ఈ నాలుగింటిని మనం యాడ్ చేసాం. సో ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో అడిషనల్గా యాడ్ చేయబడ్డవి ఏంటి? సింధీ, కొంకణి, మణిపురి, నేపాలి, ఆప్షన్ డి. నెక్స్ట్ విచ్ ఫెనామినా డూ బ్యాట్స్ ఆర్ డాల్ఫిన్స్ యూస్ టు ఫైండ్ దేర్ ప్రే, ప్రిడేటర్స్ ఆర్ అబ్స్టకిల్స్? దట్ ఈస్ ఎకోలొకేషన్. సోనార్ టైప్ పనిచేస్తుంది కదా ఇది, అల్ట్రాసానిక్ వేవ్స్ అవి రిలీజ్ చేస్తాయి, అవి వెళ్ళి ఎదురుగా ఉన్న ఆబ్జెక్ట్ని తగిలి వెనక్కి వస్తుంది. ఆ డిస్టెన్స్ని బట్టి ఎంత దూరంలో ఉంది, అది ఫుడ్డా లేకపోతే ప్రిడేటరా ఏంటనేది ఐడెంటిఫై చేసి అందుకనే బ్యాట్స్ కళ్ళు కనపడకపోయినా గుర్తుకోకుండా అవి ఎగరగలవు, బికాస్ ఆఫ్ ది కాన్సెప్ట్ కాల్డ్ ఎకోలొకేషన్ అంటాం. ఓకే నెక్స్ట్ ది కోరల్ రీవ్స్ ఆర్ ది మెరైన్ కౌంటర్ పార్ట్స్ ఆఫ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. సో ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఎలా అయితే బాగా దట్టంగా
వానలు పడడం వల్ల ఏరియాలో అంతా ఫారెస్ట్లు ఉంటాయి. ఇప్పుడు ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ ఆర్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ టైపు ఆఫ్ అమెజాన్ లేకపోతే మాస్విన్రామ్ ఇవన్నీ ఉంటాయి కదా, చిరపుంజీ టైపు, అలా ఎవర్గ్రీన్గా ఉండే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ టైప్లోని కోరల్ రీవ్స్ అనేవి అక్వాటిక్ కౌంటర్ పార్ట్స్. లక్షద్వీప్ ఉందనుకోండి, లక్షద్వీప్ అనే అసలు ఆ దీవులన్నీ కోరల్ రీఫ్స్ వల్లే ఏర్పడ్డాయి. అలాంటిది ఒక రీఫ్ వరల్డ్లోనే పెద్దది, గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆస్ట్రేలియా దగ్గర ఉంటుంది. సో దీస్ రీఫ్స్ ఆర్ ఆల్సో లివింగ్ ఆర్గానిజమ్స్, అవి జస్ట్ లైక్ ది ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లాగా అనమాట. సో దే ఆర్ ది అక్వాటిక్ కౌంటర్ పార్ట్స్ ఆఫ్ దట్. నెక్స్ట్, హువాన్సాంగ్ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ చంద్రగుప్త, ఐమ్ సారీ, హువాన్సాంగ్ విజిటెడ్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ హర్షవర్ధన, ఫాహియాన్ విజిటెడ్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ చంద్రగుప్త టూ ఆర్ ఆల్సో కాల్ చంద్రగుప్త విక్రమాదిత్య. సో ఈ చైనీస్ ట్రావెలర్స్ వీళ్ళు కదా, హువాన్సాంగ్ ఒకడు, ఫాహియాన్ ఒకడు. సో ఫాహియాన్ ఫస్ట్ వచ్చాడు, ఫాహియాన్ చంద్రగుప్త విక్రమాదిత్య టైంలో వచ్చాడు, హువాన్సాంగ్ వాళ్ళ తర్వాత పోస్ట్ గుప్తా స్టేజ్లో హర్షవర్ధన టైంలో వచ్చాడు. ఫాహియాన్ రాసిన బుక్ పేరు ఫుకువోకి, హువాన్సాంగ్ రాసిన బుక్ పేరు సియూకి అంటాం. ఓకే, నెక్స్ట్, ది మెథడ్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అడాప్టెడ్ ఫ్రమ్ యూఎస్ఏ, యూఎస్ నుంచి తీసుకుని. చాలా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ బారోడ్ లాట్ కదా, రకరకాల కాన్స్టిట్యూషన్, దాదాపు 60 కాన్స్టిట్యూషన్స్ మనం స్టడీ చేసి ఆ 60 కాన్స్టిట్యూషన్స్లో మన కల్చరు మన ఓరియంటేషన్కి సరిపోయేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం బారో చేస్తూ వచ్చాం. ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్, ది ఫండమెంటల్ రైట్స్, ది పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, అలానే ది సుప్రమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ లా, ది జ్యుడిషియల్ రివ్యూ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇలాంటివన్నీ కూడా మనం యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసాం. నెక్స్ట్, సిమెంట్ ఈజ్ ఫార్మ్డ్ బై స్ట్రాంగ్లీ హీటింగ్ ఏ మిక్స్చర్ ఆఫ్ లైమ్ స్టోన్ అండ్ క్లే. సిమెంట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ లైమ్ స్టోన్ అండ్ క్లే కదా, సో అవి ఎక్కడ దొరికితే ఎక్కువగా సిమెంట్ ఫ్యాక్టరీలను అక్కడే ఉంటాయి. అందుకని ఇప్పుడు గుంటూరు పక్కన పిడుగురాళ్ళ, దాచేపల్లి ఇలాంటి ఏరియాల్లో లైమ్ స్టోన్ క్వారీస్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మన సిమెంట్ ఫ్యాక్టరీలని జనరల్గా అక్కడ ఉంటాయి. అది నెక్స్ట్, ది రెఫ్రిజరెంట్ ఫ్రియాన్, ఫ్రియాన్ అంటే ఎందులో వాడతాం, ఎయిర్ కూలర్స్లో, సరే ఏసీల్లో వాడతాం, ఎయిర్ కండిషన్స్లో, అలానే రెఫ్రిజిరేటర్స్లో వాడతాం. దాన్ని క్వాలిటీస్ రెఫ్రిజరెంట్ ఫ్రియాన్, అది ఒరిజినల్గా కెమికల్గా ఏంటది, డైఫ్లోరో డైక్లోరో మీథేన్ అది. సో ఫ్రియాన్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇట్ హ్యాస్ జీరో ఓజోన్ డిప్లీటింగ్ మెంటాలిటీ ఆర్ ఓజోన్ డిప్లీటింగ్ క్యారెక్టరిస్టిక్ తక్కువ, ఫ్రియాన్కి జీరో ఉంటుంది. సో అందుకని వాళ్ళ రోజులు ఎక్కువగా ఫ్రియాన్ వాడడానికి కారణం అది. ఓకే, నెక్స్ట్, ది బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ వేర్. ఇప్పుడు చూడండి, బ్రేక్ ఈవెన్ పాయింట్ మామూలుగా చెప్పాలంటే వేర్ యువర్ టోటల్ కాస్ట్ ఆర్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ, నేను మొత్తం పెట్టే ఖర్చు నాకు వచ్చే మొత్తం ఆదాయానికి సమానం అయిపోయింది అనుకోండి, నో ప్రాఫిట్ నో లాస్, అలానే దాన్నే మనం బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటాం. అయితే ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ మారుతున్నప్పుడు బ్రేక్ ఈవెన్ కండిషన్స్ మారుతాయి. ఇప్పుడు పర్ఫెక్ట్ కాంపిటీషన్లో అయితే యావరేజ్ కాస్ట్లు యావరేజ్ రెవెన్యూ సమానం అవ్వాలి, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అయితే ఓ రకంగా ఉంటుంది, లేదు మోనోపోలి అయితే ఓ రకంగా ఉంటుంది, అలాంటివి మెన్షన్ చేయలేదు కాబట్టి అసలు అవుట్ రైట్గా చెప్పాలి అంటే సింపుల్గా నేను పెట్టే మొత్తం ఖర్చు నాకు వచ్చే మొత్తం రెవెన్యూ సమానమైతే దేర్ ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ ప్రాఫిట్ ఎనీ లాస్, ఈక్విలిబ్రియం పొజిషన్లోకి వస్తాం, దట్ యూ కాల్ ఇట్ ఎస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. నెక్స్ట్, ది ముస్లిం అడ్వెంచరర్ హూ డెస్ట్రాయిడ్ ది నలంద యూనివర్సిటీ వాస్ బక్తియార్ ఖిల్జీ. బక్తియార్ ఖిల్జీ అనేవాడు మొహమ్మద్ గోరీ ఉన్నాడు కదా, మొహమ్మద్ గోరీతో పాటు వచ్చిన ఒక ఆర్మీ జనరల్ సేనాపతి ఆ నలంద యూనివర్సిటీ దగ్గరికి వచ్చి, అంటే లెజెండ్ ప్రకారం ఇది ఏం చెప్తుందంటే నలంద యూనివర్సిటీ దగ్గరికి వచ్చి బక్తియార్ ఖిల్జీ నలంద యూనివర్సిటీ లైబ్రరీ దగ్గరికి వెళ్ళి మీ లైబ్రరీలో ఖురాన్ కాపీ ఉందా అని అడిగాడని, ఖురాన్ కాపీ మా దగ్గర లేదని వాళ్ళు చెప్పారని, ఇమీడియట్గా లైబ్రరీ అంతా తగలబెట్టారని, అంతేకాదు ఆ నలంద ఏరియాలో ఉంటున్న బుద్ధిస్ట్ మాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బక్తియార్ ఖిల్జీ ఓచుకోత కోశాడని, అక్కడి నుంచి బుద్ధిజం ఇండియాలో ఇంకా మళ్ళీ రివైవల్ స్టేజ్ నుంచి అంటే రివైవ్ కాలేకపోయింది అనేది లెజెండ్లో చెప్పే మాట. సో ఇట్ ఈస్ బక్తియార్ ఖిల్జీ ఆర్ మొహమ్మద్ బిన్ బక్తియార్. నెక్స్ట్, ద రియర్ సైడ్ ఆఫ్ ద మూన్ వాస్ ఫోటోగ్రాఫ్డ్ బై లూనా 3. సో 1959లో ఇప్పుడు మూన్ మనకి ఎప్పుడు ఒకటే ఫేస్ కనబడుతుంది, ది అదర్ సైడ్ ఆఫ్ ది మూన్ ఆర్ ది డార్క్ ఆఫ్ ది మూన్ మనకి ఎప్పుడు కనపడుతుంది, డార్క్ సైడ్ అంటుంది దాన్ని. ట్రాన్స్ఫార్మర్స్ మూవీ కూడా ఉంది కదా, ట్రాన్స్ఫార్మర్స్ ది డార్క్ ఆఫ్ ది మూన్ అని. సో అటు సైడ్ ఆఫ్ ది మూన్ని మనం ఇంతవరకు అసలు చూడం మనం, బట్ అటు వైపు కూడా సన్లైట్ ఉంటుంది బట్ మనకు కనపడదు, మనం ఇటు నుంచి చూస్తాం కాబట్టి కంటిన్యూస్గా. సో దానివై ఫిల్మింగ్ ఎప్పుడు చేశారంటే 1959లో ఫస్ట్ టైం లూనా 3 అని మన సోవియట్ వాళ్ళ రాకెట్ ఫస్ట్ టైం దానికి సంబంధించిన ఇమేజెస్ తీసింది. నెక్స్ట్, ఏ టాప్ ఈజిప్షియన్ కోర్ట్ హ్యాస్ అప్హెల్డ్ ఏ రూలింగ్ హాల్టింగ్ ఏ ప్లాన్ టు ట్రాన్స్ఫర్ టూ రెడ్ సీ ఐలాండ్స్ థైరన్ అండ్ సనాఫేర్ టు సౌదీ అరేబియా. ఈ రెండు ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయి అని అడిగారు, గల్ఫ్ ఆఫ్ అకబా అనే ఏరియాలో ఉన్నాయి. ఈ రెండింటిని సౌదీ అరేబియాకి ట్రాన్స్ఫర్ చేయాలని ఈజిప్షియన్ గవర్నమెంట్ అనుకుంది, ఆ విషయాన్ని ఈజిప్షియన్ సుప్రీంకోర్టు ఆపింది. గల్ఫ్ ఆఫ్ అకబా. నెక్స్ట్, హెమాంగ్ ది ఫాలోయింగ్ మెటీరియల్ సౌండ్ ట్రావెల్స్ ఫాస్టెస్ట్. సౌండ్ ఎప్పుడు కూడా సాలిడ్స్లో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది, ఎందుకని సాలిడ్స్లో యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ చాలా దగ్గరగా ఉంటాయి, దే ఆర్ బౌండ్ టుగెదర్. సో దేర్ ఫర్ అక్కడ పాస్ అవడానికి అవకాశాలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. సో దట్ ఈస్ రీజన్ వై సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ సాలిడ్స్, బికాస్ దే ఆర్ టైట్లీ ప్యాక్డ్, ది యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఆర్ వెరీ టైట్లీ ప్యాక్డ్. నెక్స్ట్,
పెయింటింగ్ రీచ్డ్ ఇట్స్ జానిత్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ జహంగీర్. మొఘల్స్లో పెయింటింగ్ని బాగా ఆదరించిన వాళ్ళు ఎవరంటే జహంగీర్. జహంగీర్ ఆస్థానంలో ఉస్తాద్ మన్సూర్ అని ఒక ఆయన ఉండేవాడు, షరీన్ కలం అంటారు ఆయన్ని. ఉస్తాద్ మన్సూర్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ డ్రాయింగ్ ది ఇమేజెస్ ఆఫ్ యానిమల్స్ యాజ్ వెల్ యాజ్ బర్డ్స్. డోడో ఇలాంటి బర్డ్స్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అతను గీసేవాళ్ళు. అలానే బిషన్ దాస్ అని ఒక ఆయన ఉండేవాళ్ళు, అతను కూడా వెరీ ఫేమస్ పెయింటర్. సో జహంగీర్ అసలు యాక్చువల్గా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి కెప్టెన్ హాకిన్స్ అండ్ థామస్ రో, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఫస్ట్ జహంగీర్ దర్బార్కి కదా వచ్చారు. వస్తున్నప్పుడు వాళ్ళు జేమ్స్ వన్ కింగ్ దగ్గర నుంచి ఒక పెయింటింగ్ తీసుకొచ్చారు జహంగీర్కి. ఆ పెయింటింగ్ చూసాక చాలా ముగ్ధులైపోయాడు జహంగీర్. అప్పుడు పర్మిషన్ ఇచ్చాడు వాళ్ళకి ఫ్యాక్టరీలో అవి పెట్టుకోవడం కోసం. సో జహంగీర్ హ్యాడ్ టేకెన్ ది పెయింటింగ్ టు ఇట్స్ హైయెస్ట్ పాసిబుల్ లెవెల్. నెక్స్ట్ ఇది బడ్జెట్ స్పీచ్. సారీ, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈస్ బీయింగ్ యూస్డ్ బై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టు ఇంప్రూవ్ కస్టమర్ సర్వీస్? ఈ మధ్యకాలంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని వాడుకుంది, దట్ ఈస్ వాట్సాప్. సో వాట్సాప్ను వాడుకోవడం ద్వారా ఎయిర్పోర్ట్లో ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయాలని, ఆ వాట్సాప్ ద్వారా ఎనీబడీ కెన్ కంప్లైన్ ఇక్కడ ఇక్కడ సమస్యలు ఉన్నాయని, దాని మీద ఇమీడియట్లీ దే స్టార్ట్ టేకింగ్ యాక్షన్. సో తద్వారా ఎయిర్పోర్ట్కు ఉన్న మెయింటెనెన్స్ ఎఫిషియన్సీ పెంచడం అనేది దీని ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్, ఏ జియో స్టేషనరీ శాటిలైట్ రివాల్వ్స్ అరౌండ్ ది ఎర్త్ ఫ్రమ్? ఇప్పుడు జియో స్టేషనరీ శాటిలైట్ అంటే ఎర్త్కి కరెక్ట్గా 36,000 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్లో ఉంటుంది ప్లేస్ అయ్యి ఒక పాయింట్ మీద ఫోకస్ చేసి. సో దేర్ఫోర్ ఎర్త్ ఎటు రొటేట్ అవుతుందో జియో స్టేషనరీ శాటిలైట్ కూడా అటే రొటేట్ అవుతుంది. పేర్లో జియో అంటే ఎర్త్, స్టేషనరీ ఒక పాయింట్ మీద అలా స్టేషనరీగా ఉంటుంది, అదే పాయింట్ మీద కంటిన్యూస్ ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఆ రొటేషన్ ఎలా ఉంటుంది, ఎర్త్ రొటేషన్ ఎలా ఉంటే యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. సో దేర్ఫోర్ ఎర్త్ ఒకటి రొటేట్ అవుతుంది వెస్ట్ నుంచి ఈస్ట్కి, అందుకనే మనకు సూర్యుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళినట్టు కనబడతాడు. సో అందుకని జియో స్టేషనరీ ఆర్బిట్ ఆర్ జియో స్టేషనరీ శాటిలైట్ ఆల్సో గోస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. నెక్స్ట్, విచ్ స్పేస్ ఏజెన్సీ హ్యాస్ లాంచ్డ్ ఏ మొబైల్ గేమ్ యాప్ దట్ అలౌస్ యూజర్స్ టు గ్రో వర్చువల్ ప్లాన్స్ అబౌట్ ది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్? దట్ ఈస్ నాసా. దో గేమ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మనం ప్లాన్స్ అవి పండించడం, అక్కడ సర్వైవల్, హ్యూమన్ సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉందా దాని గురించి ఒక వర్చువల్ గేమ్ ఒకటి లాంచ్ చేశారు. ఈ మధ్యకాలంలోనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మౌస్ ఉంటాయి కదా, ర్యాట్స్, వాటి మీద ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. దాంట్లో డెలివరీ అది అక్కడ చేయొచ్చా, అంటే ఆఫ్ స్ప్రింగ్ అక్కడ జనరేట్ అవుతుందా లేదా అని. సో అక్కడ కూడా ఆఫ్ స్ప్రింగ్ జనరేట్ అయింది. సో ర్యాట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్, గ్లాస్ యాజ్ యూ నో ఇస్ అ సూపర్ కూల్డ్ లిక్విడ్ అది. ఓకే, ది కమ్యూనల్ ఎలక్ట్రేట్ వర్ ఫర్ ది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఎంతమంది ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు చెప్పాను. 1919 వాంట్ ఎగ్జామ్స్ ఫర్ రిఫార్మ్స్ ప్రకారం వచ్చింది డయార్కీ, 1909 మింటో మార్లే రిఫార్మ్స్ ప్రకారం వచ్చినవి సపరేట్ ఎలక్ట్రేట్స్ ఫర్ ముస్లిమ్స్. సో 1909లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు దాన్ని. నెక్స్ట్, ది స్ట్రాంగ్ ఎర్త్ క్వేక్ కమ్ సునామీ విచ్ హెస్ మూవ్డ్ జపాన్స్ మెయిన్ ఐలాండ్ హోన్షు బై ఎ ఫ్యూ ఫీట్ హెస్ ఆల్సో కాస్డ్ ఎర్త్ యాక్సిస్ టు వాబుల్ బై అబౌట్ 4 inches. సో ఇప్పుడు పెద్ద పెద్ద సునామీలు వచ్చినప్పుడు, ఇంతకుముందు మన ఇండియన్ ఓషన్లో మనకి ఈ ఇండియాలో కూడా సునామీ వచ్చింది జనవరి 26th. ఆ సునామీ వచ్చినప్పుడు కూడా ఎర్త్ యాక్సిస్ కొద్దిగా టిల్ట్ అయింది బికాస్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ దీస్ ప్లేట్స్. మ్యాంటిల్లో అక్కడ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్ మూమెంట్ జరిగినప్పుడు అంత హెవీ ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు ఆ మూమెంట్ వల్ల ఎర్త్ యాక్సిస్ కూడా కొద్దిగా టిల్ట్ అవుతూ ఉంటుంది. సో దాదాపు 4 inches మేర ఎర్త్ యాక్సిస్ కొద్దిగా వాబులింది బికాస్ ఆఫ్ దిస్ సునామీ. నెక్స్ట్, దట్ ఈస్ ఇట్. సో దట్ ఈస్ అబౌట్ పేపర్ నంబర్ 5, ది క్వశ్చన్స్ ఆఫ్ జనరల్ స్టడీస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ది కాలమ్ సెక్షన్. థ్యాంక్ యూ.